అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం అనకాపల్లి పెందుర్తి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించారు. మహిళలకు వరాలు కురిపించారు. ఒక అవకాశం ఇస్తే మార్పు తథ్యమన్నారు. రాను ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ఉండ ప్రైవేటీకరణ జరగాలి ఎవరు కాదనట్లేదు, కానీ ప్రభుత్వ సహకార పనిచేసే సహకార రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల బెనిఫిట్ కోసం ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం వాటిని నిర్వీర్యం చేయడం చంపేయడం ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అందుకని నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను. అనకాపల్లి నడిబొడ్డు నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను. వచ్చిన 18 నెలల్లో తుమ్మప్పాల సహకార చక్కెర ఫ్యాక్టరీని మేము తిరిగి రైతులందరికీ లాభసాటిగా ఉండేలాగా, కార్మికులకి కుటుంబాలకి వారి బిడ్డలకి రోడ్ల మీద పడకుండా మేము ఆదుకుంటాం. దయచేసి ఇది ప్రతి ఒక్కరు తెలుగుదేశం నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఆ స్థలాల్ని నిర్వీర్యం చేసి అమ్ముకునే పరిస్థితి ఉన్నారు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మన అనకాపల్లికి ఆయు పట్టు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కుటుంబాలకు కానీ కార్మికులు కానీ మీకు హామీ ఇస్తున్నాం, వచ్చిన 16-18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు ఎంత లాభసాటిగా నడిచిందో అదే విధంగా నడిపించేలా బాధ్యత జనసేన ప్రభుత్వం రాగాలి.